ఇప్పుడు మన మధ్యలో ఉన్న దేవజనులు ఫస్ట్ ప్రశాంత్ కుమార్ గారు దేవుని వాక్యాన్ని అందిస్తారు విని దైవాశీర్వాదాలు పొందుదాం దేవుని ఘనమైన నామానికి స్తోత్రాలు ప్రభ నేసుక్రీస్తు నామం పేరట మరొకసారి ఈ టెలివిజన్ ప్రోగ్రామ్ ద్వారా మీ అందరినీ కలుసుకుంటానికి కృపణిన దేవునికి మహిమ గాక అందరూ బాగున్నారండి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఈ వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు బైబిల్ గ్రంథాన్ని మీ దగ్గర ఉంచుకుని మరి చెబుతున్నప్పుడు రిఫరెన్స్లు చెబుతున్నప్పుడు మరి అవి స్పష్టంగా బైబిల్లో ఉన్నాయో లేదో వాక్యం ఆ బైబిల్ గ్రంథంలో రాయబడింది లేదు మీరు కూడా జాగ్రత్తగా బైబిల్ని పరిశీలించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను ఇకపోతే వాక్యంలోకి వెళ్దాం మత శుభవార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవైవ వచనాన్ని నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటన్నిటినీ వారికి బోధించుడి ఇదిగో నేను సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను చదవబడిన ఈ లేఖన భాగాన్ని దేవుడు మన వినికిల్లో జ్ఞాపకం చేసుకుని ఈ వాక్యం ద్వారా ప్రభు మనందరికీ అవసరమైన మాటలు అందించును గాక ఆ మెయిన్ ప్రియుల ఈ వాక్యాన్ని ఒకసారి మనం స్పష్టంగా పరిశీలన చేస్తున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు తన పరిచర్యలో ఆఖరి మాటలుగా తనను ప్రేమించి తనను వెంబడించిన తనకు తోడుగా ఉన్నటువంటి తన శిష్యులతో మాట్లాడుతున్న మాటలు నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించానో అవన్నిటి ప్రకారం మీరు నడవండి అని అక్కడ ఒక మాటను వారికి అక్కడ ఒక ప్రామిస్ని లేకపోతే అక్కడ ఒక వాగ్దానాన్ని వారికి అందిస్తూ ఉన్నాడు ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీకు తోడుగా ఉంటాను మీతో కూడా ఉన్నాను అంటే ఆలోచించాలి రెండు విషయాలు మనం గమనించాలి యుగ సమాప్తి సదాకాలము ఈ మాటలు ఎవరు ఎవరితో చెబుతున్నారు ఏసుక్రీస్తు ప్రభు తనను వెంబడించిన తన శిష్యులకు చెబుతూ ఉన్నాడు వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభుకి ఆ శిష్యులకు ఎలాంటి సంబంధము లేదు ఏదో యేసు ప్రభు వచ్చాడు నన్ను వెంబడించను అన్నారు వీరందరూ కూడా యేసుప్రభుని వెంబడించాడు వెంబడించారు ఒక మూడున్నర సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆయన చనిపోయారు మూడో దిన తిరిగి లేపబడ్డారు ఆ తర్వాత నలభై రోజులు వారికి సజీవుడిగా తను తాను పదకొండు సార్లు ప్రత్యక్షపరచుకుని ఇంచుమించుగా ఐదు వందల మందికి తన్ను తాను దైవకుమారుడిగా లేకపోతే సజీవుడిగా పునరుత్డిగా వారి మధ్యన ప్రకటన చేసుకున్నాడు ఆ తర్వాత వారందరూ చూస్తూ ఉండగానే ఒలీవుల కొండ మీద నుండి పరలోకానికి ఆరోహణం అయిపోయాడు యేసుక్రీస్తు ప్రభుతో గట్టిగా మాట్లాడాల్సి వస్తే ఈ శిష్యులకు ఉన్నటువంటి అనుబంధం ఎంతకాలం అంటే కేవలం మూడున్నర సంవత్సరాలే ఒక మూడున్నర సంవత్సరాల అనుబంధంలోనే యేసుక్రీస్తు ప్రభు వారికి ఎంత గొప్ప వాగ్దానం చేస్తున్నాడు చూడండి యుగ సమాప్తి వరకు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ యోగం ఈ సమస్త సృష్టి ఈ యుగ సమాప్తి వరకు అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ తరమంతా కూడా అయ్యేదాకా నేను മിമ്മിൽ വീടിച്ച് പെട്ടണോ రెండవది సదాకాలము సదాకాలము ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ నేను మీకు తోడుగా ఉంటాను అంటే ఆలోచించగలిగిన మనం మాటలు ఒకసారి పరిశీలన చేయగలిగితే ఒక్క మూడున్నర సంవత్సరాల పరిచయంలోనే ఆయన వారికి చేస్తున్న వాగ్దానం చూసారా నేను మిమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టను ఎప్పుడు మీకు తోడుగా ఉంటాను ఐ విల్ ఆల్వేస్ విత్ యూ అంటే ఎప్పుడు మీకు తోడుగా మీతో కూడా ఉండే దేవుణ్ణి వాస్తవానికి మనం కూర్చొని ఆలోచిద్దాం ఈ మాట మనం చదవటానికి లేకపోతే ఈ మాట మనం వినటానికి చాలా సులువుగానే ఉంది కానీ అనుచరణలో పెట్టాల్సి వచ్చేటప్పటికి ఎవరు ఎంత కష్టతరం అయితే ఒక తల్లి బిడ్డల మధ్యన లేకపోతే ఒక తల్లిదండ్రుల బిడ్డల మధ్యన ఉన్నటువంటి ఆ బంధాన్ని మనం చూద్దాం వారికి జన్మనిచ్చి వారిని పెంచి వారిని పోషించి వారిని పెద్దవారిని చేసి వారికి గొప్పవారిని వారిని చేసి అంతవరకు తల్లిదండ్రులు పిల్లలు ఎంత ఆ సంబంధం ఎంత మంచి వారి మధ్యన ప్రేమ వికసిల్లుతూ ఉంటుందండి అయితే ఒక మాట తల్లిదండ్రులు బిడ్డలకు అన్ని వేళల తోడుగా ఉండగలరా లేకపోతే బిడ్డలు తల్లిదండ్రులకు అన్ని వేళల తోడుగా ఉండగలరా ఇకపోతే బంధాలన్నిటిలో చక్కని బంధం దేవుడు కూడా కుదిర్చి ఏర్పాటు చేసిన బంధం వివాహిక బంధం అయితే ఈ పెళ్ళిళ్ళు ప్రమాణాలు చేస్తూ ఉంటారు ఒక భార్యాభర్త ఇద్దరిని అక్కడ నుంచోబెట్టి వారితో ప్రమాణాలు చేస్తూ ఉంటారు కష్టం వచ్చినా నష్టం వచ్చినా వ్యాధి అందు బాధ అందు సంతోషం అందు కలిమి అందు లేమి అందు నిన్ను ఎప్పుడు విడవకుండా ఎప్పుడూ ప్రేమిస్తాను అంటూ భార్యాభర్తలు ఒకరికొకరు ప్రమాణాలు చేసుకుంటారు కానీ కాస్త కష్టాలు పెరిగేటప్పటికీ కొంచెం ఇబ్బందులు కలిగేటప్పటికీ అనుకోని సంఘటనలు జరిగేటప్పటికీ ఈ ప్రమాణాలు మర్చిపోతారు ఈ ప్రమాణాలు ఏమైపోతాయో తెలియదు ఏమంటే వారు వేరైపోతూ ఉంటారు ఒకరినొకరు విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు ఆలోచిస్తే ప్రమాణాలు చేసుకున్న వారే వాగ్దానాలు చేసుకున్న వారే ఏమంటే ఒకరికొకరికి నచ్చి అడుగు ముందుకేసిన వారే కానీ ప్రేమ ఉన్నవారే కానీ పరిస్థితులు మారేటప్పటికి వారు వాగ్దానాలు మర్చిపోయి విడిపోతూ వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు ఇక్కడ దేవుడు కూడా అలాంటి వాగ్దానమే వారికి చేశాడా యేసుక్రీస్తు ప్రభు కూడా శిష్యులకు అలాంటి వాగ్దానమే చేశాడా ఏమంటే ఒక మాట మనం గమనించాలి ఈ మాట కేవలం ఆ రోజునున్న శిష్యులకు మాత్రమే కాదు ఈ రోజున ఈ టెలివిజన్ ద్వారా ఈ వాక్యాన్ని చదువుతూ ఈ బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఈ వాక్యాన్ని వింటున్న మనందరితో ప్రభు మాట్లాడుతున్నాడు ఆ రోజున వారికి వాగ్దానం చేశాడు ఈ రోజున మనకు వాగ్దానం చేస్తున్నాడు ఏంటి ఆ మాటలు అంటే నేను నిన్ను విడువను యుగ సమాప్తి వరకు నేను నీకు తోడుగా ఉంటాను దేవునికి మహిమ కలుగును గాక ఈ మాట ఎవరు చెప్పలేరండి పెదవులతో చెప్పినప్పటికీ నేనున్నాను నీకేం పర్లేదు ధైర్యంగా ఉండు నేనంతా తోడుగా ఉంటాను మా నాన్నగారు అప్పుడప్పుడు మా నాన్నగారు సజీవంగా ఉన్న రోజుల్లో ఆయన పెళ్ళిళ్ళు చేస్తూ ఉండేవారు పెళ్ళిళ్ళు చేస్తున్నప్పుడు ఆయన పరిచయలో భాగంగా పెళ్లి చేసినప్పుడు ఒకసారి ఆయనతో పాటు నేను కూడా రారా పెళ్ళికి వెళ్దాం అంటే నాన్నగారితో పాటు నేను కూడా పెళ్ళికి వెళ్ళాను పెళ్ళికి వెళ్ళినప్పుడు ఆయన పెళ్ళిళ్ళు వాక్యం చదువుతూ ఒక ఉపమానాన్ని చెప్పారు నాకు చాలా హాస్యంగా అనిపించింది ఇప్పుడు ఆ సన్నివేశం నాకు జ్ఞాపకం వస్తుంది ఒక భార్యాభర్తలు ఇద్దరు కూడా నూతనంగా జతపరచబడ్డారట అది జతపరచబడిన తర్వాత వారు ఏదో పార్కు ఎక్కడికి వెళ్ళారు ఏదో హనీమూన్ ప్యాకేజీలో పార్కుకో ఎక్కడికి వెళ్ళారు ఉద్యానవనానికి అయితే భార్యాభర్తలు ఇద్దరు చక్కగా ఆ ఉద్యానవనానికి వెళ్ళి అక్కడ బల దగ్గర కూర్చుని అంటే బలమే కూర్చుని మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకుంటున్నారటండి ఈలోగా ఆ పొదల చోటు నుంచి ఒక ఎలుగుబంటు ఆ పార్కులోకి రావటం అందరూ చూసి భయంతో పరిగెట్టేస్తున్నారు పరికెట్టేస్తూ ఉన్నప్పుడు ఈ భార్యాభర్తలు ఇద్దరు దగ్గరికి వచ్చేస్తుంది అది అంత దగ్గరికి వచ్చేటప్పటికి ఏం చేయాలో తెలియక ఈ భర్త గారు ఉన్నారు కదా ఆ భార్యను అక్కడికక్కడ అమాంతంగా వదిలేసేసి పక్కనే ఏదో చెట్టు ఉంటే గమక్తమైన చెట్టు ఎక్కేసాడు అట్టండి చెట్టు ఎక్కేసి ఆ చెట్టు మీద నుంచి చూస్తూ ఉన్నాడంట ఆలోపు ఈ భార్య గారు ఏం చేసిందంటే స్త్రీ ఏం చేసిందంటే ఏం చేయాలో తెలియక అదేమో దగ్గరికి వచ్చేస్తుంది ఈయన పక్కన లేడు ఎటుపారిపోదామని అవకాశం లేదు గబక్ మన అక్కడికక్కడ కప్పు గులిపినట్టుగా చచ్చిపోయిన దానిలో అట్టండి ఊపిరి ఆడకుండా చచ్చిపోయిన దానిలో పడిపోయింది లోపు ఈ చెట్టు మీద నుంచి ఇవన్నీ చూస్తున్నాడు అరే నా భార్య చనిపోయింది అని బాధపడుతున్నాడు కానీ ఏం చేయలేని పరిస్థితిలో ఒక్కడే చెట్టు మీద నుంచి చూస్తున్నాడు ఈ లోపు ఎలుగుబంట దగ్గర కంట వచ్చింది అటండి దగ్గర కంట వచ్చి ఆ ఆమె దగ్గరికి వచ్చి వాసన చూసి చెవు దగ్గరికి వెళ్ళి తల దగ్గరికి వెళ్ళి కాసేపు అక్కడ ఉండి ఆ చెవు దగ్గర ఏదో మాట్లాడుతున్నట్టుగా అంటే మాట్లాడలేదు కానీ మాట్లాడుతున్నట్టుగా ఆమె చెవు దగ్గర ఉండి ఏదో అటు ఇటు చూసుకుని తర్వాత వెళ్ళిపోయింది పొదల్లోకి వెళ్ళిపోయింది అటు నుంచి అడవుల్లోకి వెళ్ళిపోయింది అది వెళ్ళిపోయిన తర్వాత కాసేపుకి ఐగారి చెట్టుది కిందకి వచ్చాడు ఇంక మళ్ళీ ఎలుగుబండ్ రాదలే అని తనకు తను నిర్ధారించుకుని మెల్లిగా చెట్టు దిక్ కిందకి వచ్చి ఏమైనా లెగబడుతున్నాడు ఏమే లెగమ్మా లెగ లెగ అంటున్నాడు మెల్లిగా లేచింది లేచిన తర్వాత ఏమైనా వెళ్ళిపోయింది ఎలుగుబండి అంటే వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది మొత్తానికి దేవుడికి స్తోత్రం అనుకున్నారు ఇద్దరు కలిపి నడుచుకుని ఇంటికి వచ్చారటండి ఇంటికి వచ్చిన తర్వాత అయగారు ఎక్కడ ఆలోచన ఆగట్ల ఎమ్మటే అడిగేయాలనుకున్నాడు అడుగుతున్నాడు కూర్చోబెట్టి ఏమ్మా ఒక విషయం చెప్తాను నా మీద నీకు బాధగా ఉంది కదా ఆ ఎలుగుబంట వచ్చినప్పుడు నేను వదిలేసి వెళ్ళిపోయానని చెప్పి బాధగా ఉంది కదా అంటే ఏం పర్లేదులేండి ఎవరైనా ఏం చేయగలరు అలాంటి పరిస్థితుల్లో తప్పదులేండి అని చెప్పి పాపం మామూలుగా మౌనంగా ఉంది తర్వాత ఈయన అసలు కోరిక అడిగేశాడు ఏంటంటే ఆ ఎలుగుబంటి మొత్తం నీ నీ శరీరాన్ని మొత్తం తడివి చూసింది నీ చెవు దగ్గరికి వచ్చి కాసేపు ఏదో నీతో మాట్లాడేసేసి వెళ్ళిపోయింది ఏం మాట్లాడిందమ్మా అన్నాడంట ఈ భార్య గారు అలిసి తీసుకున్నా అంట అది ఏమీ లేదునండి చెబితే మీరు బాధపడతారు అందంట ఈలోగా ఈ రెట్టించి రెట్టించి అడిగేటప్పటికి ఇప్పుడు ఈ భార్య గారు చెప్పటం మొదలుపెట్టింది ఏమీ లేదండి అంత నువ్వు నువ్వెందుకు పెళ్లి చేసుకున్నావు అమ్మా పెళ్లి ప్రమాణాల్లో ఏది వచ్చినా నేను విడిచిపెట్టను నీకు నేను తోడుగా ఉంటాను నీకు నేను అండగా ఉంటాను అవసరమైతే నీ చావును నా చావుగా భావిస్తాను నేనున్నా నీకు తోడుగా ఏం పర్లేదు అన్నావు కదా అలాంటి వాడు నిన్నెట్టా వదిలేసి వెళ్ళిపోయాడమ్మా అలాంటి వాడు తొందరగా నువ్వు కూడా వదిలి చేసుకో అమ్మా అని అందండి అని చెప్పేసింది అట్టండి అంటే ఓ చిన్న మాట ఉపమానపరంగా మనం తీసుకుందాం దీన్ని సీరియస్గా కాక ఉపమానపరంగా తీసుకుందాం ఏమంటే భార్యాభర్తల మధ్య చాలా పవిత్రమైంది చాలా విలువైంది కూడా చాలా కూర కూడా అలాంటి భార్యభర్తలే వారి దాకా కష్టం వచ్చేటప్పటికి తను ఏం చేశాడంటే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కానీ ఇక్కడ దేవుడు చెబుతున్నమాట యుగ సమాప్తి వరకు అంటే ఈ యుగం ముగిసేదాకా ఇప్పుడు మనం ఉన్నటువంటి యుగం ముగిసేదాకా అంటే సృష్టి అంతరించిపోయేదాకా ప్రభువు రాక జరిగేదాకా సదాకాలం సదాకాలం అంటే యుగ సమాప్తి నాడు అక్కడతో వదిలేస్తానలేదు ఒకవేళ మన ప్రవర్తన బాగుండి మనం దేవుడికి ఇష్టంగా నడిస్తే ఆయన రాకడ జరిగినప్పుడు ఎత్తపడే గుంపులో మనం చర్చబడితే ఆ పరలోకంలో కూడా ఆ దేవుని ఇంటిలో కూడా అక్కడ కూడా ఆయన సదాకాలము మనకు తోడుగా ఉండే దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదండి మనుషులు విడిచిపెట్టినట్లుగా లేకపోతే లేకపోతే బంధువులు విడిచిపెట్టినట్లుగా స్నేహితులు మర్చిపోయినట్లుగా లేకపోతే కుటుంబీకులు విడిచిపెట్టినట్లుగా ఆయన మనం విడిచిపెట్టే దేవుడు కాదు కీర్తన గ్రంథంలో అంటాడు కదా నా తల్లి నన్ను మడిచినను నా తండ్రి నన్ను విడిచినన్ను నన్ను చారతీను యహోవా నన్ను చారతీను అంటే కీర్తనకరుడు సెలవిస్తున్నాడు ఎవ్వరు విడిచిపెట్టిన ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు కోరహు కుమారులు మాట్లాడుతున్న ఒక అద్భుతమైనటువంటి మాట నలభై ఆరో కీర్తన రెండో చరణ్ నుండి మనం చదువుకోగలిగితే కావున భూమి మార్పు నొందినను నడి సముద్రములలో పర్వతములు మునిగినను జలములు ఘోషించు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతాలే కదిలెళ్ళిపోయిన అంటే ఈ మాట వినడానికి బాగానే ఉంది కానీ ఒకసారి దానికి రియాలిటీలోకి వెళ్తే ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఒక సునామీ వచ్చింది ప్పుడు ఏమండి ఒడ్డున ఉన్నాం మనం సముద్రం ఒడ్డున ఉన్నాం ఆ చెట్టు అంతా ఆ ఎత్తులో అలలు ఎగసిపడుతున్నాయి మన మీదకి మన పక్కన ఉన్న వాళ్ళు ఏమంటారు అమ్మబాబు ఇప్పుడు నీతో పాటు ఉంటే ఆ అలలకి నేను చచ్చిపోతానేమో నువ్వు రాగలిగితేరా లేకపోతే అక్కడే ఉండి చచ్చిపో అని చెప్పి ఇమీడియట్గా చేదిలేసి పారిపోయి వెళ్ళిపోతూ ఉంటారు కానీ మన దేవుడు ఏమంటున్నాడు భూమి మార్పు నొందిన ఈ భూకంపాలు వచ్చిన ప్రకృతి ఎలా మారిపోయినప్పటికీ నేను ఏ పరిస్థితుల్లో కూడా అంటే ఒక్కసారి కూర్చొని ఆలోచించాలి అలాంటి మరణ ఛాయల పరిస్థితుల్లోకి వెళ్ళినా అలాంటి ప్రమాదకరపు పరిస్థితుల్లోకి వెళ్ళిన ఏ స్థితిలో ఉన్నా ఏ స్థితిలో నేనున్నా ఆయన నీకు తోడుగా ఉండే దేవుడు ఆయన విడిచిపెట్టేవాడు కానే కాదు వాక్యాన్ని ఆలోచిస్తున్న ప్రియులరా వాక్యాన్ని శ్రద్ధగా గమనిస్తున్న ప్రియులరా చాలామంది విలపిస్తూ ఉంటారు మా దగ్గరికి ప్రార్థనకు వచ్చినప్పుడు ఫాస్ట్ గారు మాకు తోడుగా ఉంటానన్న మా పిల్లలు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారండి మా మాట వినట్లేదండి మమ్మల్ని పట్టించుకోవట్లేదండి అలాంటి వారందరితో నేను ఒంటరి దాన్ని అయిపోయాను నేను వంటరి అయిపోయాను నాకు ఎవరో తోడు లేడు అని వేదనతో గురవుతున్న అనేక మందితో ప్రభువారి మాట మాట్లాడుతూ ఉన్నాడు ఎవరు నీకు తోడున్నా లేకపోయినా ఎవరు నీ చెంతన ఉన్నా లేకపోయినా ఎవరు నిన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఎవరు నీ కన్నిటిని చూచినా చూడకపోయినా ఆయన నీకు ప్రామిస్ చేస్తున్నాడు ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను నీకు తోడుగా ఉన్నాను దేవునికి మహిమ కలుగును గాక ఆయన విడిచిపెట్టే దేవుడు కాదండి రైట్ ఇప్పుడు మనం కొన్ని విషయాలు ఆలోచిద్దాం మరి దేవుడు మనకు తోడుగా ఉంటే మనకు జరిగే కార్యాలేంటి ఆయన మన పక్షాన్ని ఉంటే మనకు జరిగే ధన్యతలేంటి ఒక రెండు మూడు విషయాలు మీతో పంచుకుని తర్వాత నేను వాక్యంలో ముందుకు వెళ్ళి ముగించాలని ఆశిస్తూ ఉన్నాను మొట్టమొదటి మాట ఆయన మనకు తోడుగా ఉంటే మనకేం జరుగుతుంది నెంబర్ వన్ ఆది కాండం ముప్పై తొమ్మిదో అధ్యాయము రెండో వచ్చినాన్ని మనం చదువుకుందాం ఆది కాండం ముప్పై తొమ్మిదో అధ్యాయము రెండో వచనం యహోవ యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తిని ఇంట ఉండెను అలాగే మూడో వచ్చిన కూడా మనం చదువుకుందాం యహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యహోవా సఫలము చేసననియు అతని యజమానుడు చూచినప్పుడు పిల్లరా ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాం యోసేపు అనే ఒక క్యారెక్టర్ మనకు కనపడుతుంది అతడు తన అన్నల ద్వారా అమ్మబడి ఐగుప్తులో ఫోతిఫర్ అనే ఒక ఇంట ఒక పెద్ద ఇంట బానిసగా చేర్చబడ్డాడటండి చేర్చబడిన తర్వాత దేవుడు యోసేపును బట్టి ఆ ఫోతిఫర్ను అభివృద్ధి పరుస్తూ ఉన్నాడు ఆలోచిస్తే ఇక్కడ అతడు శకును చూసేటండి అంటే మనకంటే శకునాలు ఇవేమి ఉండవు కానీ అన్నిలకు ఉంటాయి కదండీ అతడు చూశాడు ఏంటి నా పరిస్థితులు ఒక్కసారిగా మారిని ఏది పడితే అది బంగారం అయిపోతుంది ఏది పడితే అది నాకు కలిసి వచ్చేస్తుంది ఏంటి ఇలాగా ఏంటి అనేటప్పటికీ అంటే మన లోక అన్యులు సామెతలు చెబుతూ ఉంటారు పెద్దలు మన పూర్వీకులు బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అంటూ సామెతలు మాట్లాడుతూ ఉంటారు ఇతరు కూడా అలాగే అనుకోకుండా ఒకేసారి అదృష్టం కలిసి వచ్చేటప్పటికి ఇతరు జ్యోతిష్కుని చూపించుకున్నాడు అండి జాతకాలు చూపించుకున్నాడు శక్నాలు చూపించుకునేటప్పటికీ అతడికి కనిపించింది కదా ఇదిగో మీ ఇంట దేవుని భయం కలిగిన ఒక అతనున్నాడు దేవుని బిడ్డ ఒక ఉన్నాడు అతడు నీ ఇంటికి వచ్చేటప్పటికి నీ పరిస్థితులు మారిపోయినాయి అన్నాడు ఇప్పుడు ఫోతి కూడా ఎవసేపున గమని ఉన్నాడు ఫోతిఫర్ యోసేపుని పరిశీలన చేస్తున్నాడు ఏంటంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు అంటే యోసేపు రాబట్టి ఫోతిఫర్ పరిస్థితులు మారిపోయి ఇప్పుడు ఫోతిఫర్ గమనిస్తున్నాడు యోసేపుని యోసేపు వస్తే నా పరిస్థితులు మారినా ఇంతకీ యోసేపులో ఏముంది అని గమనిస్తూ ఉన్నాడు అట్టండి గమనిస్తూ ఉండగా యోసేపుకు తోడుగా దేవుడున్నాడు దేవుడున్నాడు ఈరోజు మనం మాట్లాడుకున్నాం ఆయన మనకు తోడుగా ఉంటే మన పరిస్థితులు మారిపోతాయి యహోవా యోసేపుకి తోడుగా ఉన్నాడు కాబట్టే తాను పట్టిందల్లా బంగారం అతడు ఏ ఏది చేస్తుంటే అది సఫలం అయిపోతుంది అన్ని విషయాలు వర్ధిలతో నడటండి దేవుడు నీకు తోడుండాలే కానీ నువ్వు ఏ ప్రదేశంలో ఉన్నా చాలామంది అంటారు గారు మాకు పలానా ఇల్లు కలిసి రాలేదు గారు మాకు పలానా పలాన వస్తువులు కలిసి రాలేదు గారు మాకు పలానా పలాన ఏదో కలిసి రాలేదండి కలిసి రావాలంటే మారాల్సింది ఇల్లు కాదండి కలిసి రావాలంటే మారాల్సింది ఇంకేదో వస్తువులు కాదండి కలిసి రావాలంటే ఇంకేదో ఇంకేదో ప్రకారం మనం నడవటం కాదండి మనం ఎక్కడ ఉన్నా ఆయన మనకు తోడుంటే మనం వర్ధిల్లుతాం ఆయన ఎక్కడ మనం ఎక్కడ ఉన్నప్పటికీ ఆయన మనకు తోడుగా వస్తే మనతో పాటు ఉన్నవారు వరిదిల్తారు మన పరిస్థితులు మారిపోతాయి ఇంకో విషయం చెబుతానండి మనది కాని ప్రాంతంలో మనం ఉన్న మనది కాని వారి మధ్యన మనం ఉన్నప్పటికీ ఏమండి ఆయన మనకు తోడుగా ఉంటే మన చేతి పనులన్నీ కూడా సఫలమైపోతాయి యోసేపు జీవితంలో అట్టి ధన్యతను పొందాడండి యోసేపు వర్దిల్లాడు యోసేపు చేతి పనులన్నీ కూడా సఫలపరచబడ్డాయి కారణం ఏంటి అంటే యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు ఈరోజు మొట్టమొదటి మాట మనం వింటున్నాం దేవుడు మనకు తోడుగా ఉంటే మనకు కలిగే ధన్యతలు మనం అన్ని విషయాల్లో వర్ధిలటం వర్ధిలటం అంటే డెవలప్ అవటం ఏమంటే ఈ రోజున ఎక్కడ ఎక్కడ వేసిన వారు అక్కడే ఉన్నారు మన పూర్వీకులు అంటూ ఉండేవాళ్ళు మన పితరులు మన పెద్దలు ఏమంటే గొర్రెతో ఒక బెత్తుడే అన్నట్టు ఎంతకాలం చూసినా అయితే పెరిగిద్ది కానీ దాని తోక మాత్రం పెరగదు అంటండి ఎంతే ఉంటుంది బెత్తుడే చాలామంది ఎదుగుదల కూడా చాలామంది అభివృద్ధి కూడా అలాగే ఉంటుంది కష్ట కష్టపడతారు ఏమంటే ప్రయాసపడతారు ఏమండి ఎండనక వాననక మంచనక తమ శరీరాలు కూడా లెక్క చేయకుండా కుటుంబాలకు దూరంగా ఉండి కష్టపడతారు కానీ ప్రయోజనం లేకుండా పోతుంది ఏమండి ఆలోచిస్తే ఎవరెవరో ఉన్నారేమో వాటితో కానీ ఉండవలసిన వాడు లేడేమో ఆయన మనకు తోడుగా ఉంటే మనం వర్ధిలతాం మన పనులన్నీ కూడా సఫలమవుతాయి అమ్మ బాబు ఈ వాక్యాన్ని వింటున్న ఈ టెలివిజన్ ద్వారా ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రియ వీక్షకులందరికీ మనవి ఏమండి ఇక్కడి మీదట ఇల్లు మారాలని లేకపోతే ఇంకేదో పరిస్థితులు ఇంకేదో ఇంకేదో జరగాలని కోరుకోకుండా అయ్యా నువ్వు నాకు తోడుగారా నువ్వు నాకు తోడుగారా అని మనం ప్రార్థించగలిగితే ఎందుకంటే ఆయన యోసేపుకు తోడున్నాడండి ఐగుప్తులో ఐగుప్తులు ఉన్నాడు భాష తెలీదు లాగితంతే తంతే అరిసినా సరే పట్టించుకునేవాళ్ళు లేరు యోసేపుని కానీ అన్య దేశంలో ఉన్నప్పటికీ ఏమంటే యోసేపు ఎలా వరి చూసాం మనం యోసేపు పనులన్నీ కూడా సఫలపరచబడిని ఈరోజు మనం అనుకుంటాం నాకు తోడుగా పది మంది ఉంటే నేను చెప్పిందల్లా పది మంది చేస్తే అప్పుడు నేను సక్సెస్ అవుతాను నో నో సక్సెస్ సీక్రెట్ మనం వెనకాల ఉన్న జనాన్ని బట్టి కాదండి సక్సెస్ సీక్రెట్ మనతో ఉన్న దేవుని బట్టి ఉందండి ఆయన మనతో ఉంటేనే మన లైఫ్ సక్సెస్ అవుతుంది ఆయన మనకు తోడుగా ఉంటేనే మనం వర్ధిల్లుతాం డెవలప్ అవుతాం మరి ఈరోజున ఇంకెందుకండి ఆలస్యం డబ్బు తోడుగా ఉండాలని కోరుకుంటున్నావా లేకపోతే నీ కులం నీకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నావా లేకపోతే బంధు వర్గాలు లేకపోతే ఇంకేదో ఇంకేదో తోడుగా ఉండాలని కోరుకుంటున్నావా కాదండి అందుకనే ప్రభు వాగ్దానం చేస్తుండే నేనున్నాను నీకు నీకు భయం అవసరలా నీకు దిగులు అవసరలా ఎవరు నిన్ను విడిచిపెట్టినా నేను నిన్ను విడిచిపెట్టను నేను నీకు తోడుగా ఉంటాను యుగ సమాప్తి వరకు సదా కాలం సదాకాలం ఎల్లవేళ ఆల్వేస్ ఐ విల్ బి ఆల్వేస్ విత్ యూ ఐ విల్ బి ఆల్వేస్ విత్ యూ నేను ఎప్పుడు నీకు తోడుగా ఉంటాను అని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు ఇంకా మనం చూద్దామండి దేవుడు తోడుగా ఉంటే మనకు జరిగే పరిస్థితులు ఏంటో రాజుల రెండవ గ్రంథం రాజుల రెండవ గ్రంథం పద్దెనిమిదో అధ్యాయము ఏడో వచ్చినాను కూడా మనం ధ్యానం చేసుకుందాం కావున యహోవా అతనికి తోడుగా ఉండెను తాను వెళ్ళిన చోటు నెల అతడు జయము పొందెను రెండో మాట మనం గమనిస్తే యహోవా అక్కడ ఒక రాజుగారికి తోడుగా ఉన్నాడండి ఆ రాజుగారి పేరు హిజ్కియా రాజైన హిజ్కియాకి దేవుడు తోడున్నాడు ఏమంటే తోడుండటం వల్ల కలిగే రెండవ ధన్యత తాను వెళ్ళిన చోటు నెల జయము కలిగాను విజయం కలిగాను విక్టరీ అని ఆలోచించాలి ఈరోజు మనం ఎన్నో పనుల మీద వెళుతున్నాం కొంతమంది అయితే ఇంటర్వ్యూస్ మీద వెళుతూ ఉంటారు కొంతమంది అయితే వ్యాపారాలు స్టార్ట్ చేస్తారు కొంతమంది అయితే ఇంకేదో రకరకాల బిజినెస్ స్టార్ట్ చేస్తూ ఉంటారు కొంతమంది మరి ఇంకేదో వ్యాపారాలు ఇంకా రకరకాల వారు వారి పనులు స్టార్ట్ చేస్తూ ఉంటారు నేను అంటా ఒక చిన్న ప్రశ్న స్టార్టింగ్లోనే ఎండింగ్ అయిపోతుంది చాలా మంది పరిస్థితి గమనించారండి ఈ మాట విన్నారా ప్రారంభంలోనే ముగింపు అయిపోతుంది నాన్నగారు అనేవాళ్ళు మా నాన్నగారు ఆదిలో హంసపాదం అంట మరి అదేంటో నాకైతే ఇప్పటిదాకా తెలియదు కానీ ఆలోచించాలి మనం స్టార్టింగ్లోనే అంత ఎదురు తగిలేది అడుగు పెట్టడంతోనే అంత కొలాబ్స్ అయిపోయే పరిస్థితులు ఈ రోజున మన పనులు మధ్యలో ఆగిపోతున్నాయి రోజున మన ఆలోచనలు మధ్యలోనే ఆ కుప్ప ఈ ఈరోజు మనం ఎన్నో అనుకుంటున్నాం చేయాలని కానీ ఎన్ని చేయగలుగుతున్నాం ఎన్ని విషయాల్లో సక్సెస్ అవుతున్నాం ఇక్కడ ఒక భక్తుడు ఉన్నాడండి ఎక్కడికి వెళ్ళిపోతే అక్కడ విజయం తాను వెళ్ళు చోటు నెల అతనికి జయం కలిగిన జయం కలిగిన ఈరోజున మన మనకు జయం కలుగుతుందా అపజయం కలుగుతుందా అపజయం ఎదురవుతుందనుకో ఒక్కసారి కూర్చుని ఆలోచించు నాకు దేవుడు తోడుగా లేడు ఒక్క మాట ఆయన మనకు తోడుగా ఉంటే మనం ఎక్కడికి వెళ్ళిపోయినా మనకంతా విజయం ప్రతి విజయంలో కూడా ప్రతి కార్యాల్లో కూడా ప్రతి ప్రయాణాల్లో కూడా విజయమే విజయం అపజయం అనేది ఉండదండి క్రైస్తవుడి జీవితం అండి అపజయం లేనిది ఆలోచించాలి క్రైస్తవుని జీవితం ఓటమి లేనిది క్రైస్తవుని జీవితం వెనకడుగు వేయండి కానీ ఈరోజు మన జీవితాల్లో ఎన్నో అపజయాలు ఎన్నో ఓటములు లేకపోతే ఎన్నో వెనకడుగు వేసిన ఆనవాళ్ళు మన లైఫ్లో మనకు కనపడుతున్నాయి ఒకవేళ దేవుడు మనకు తోడులేమో లేడేమో రాజైన హిస్కియాకు దేవుడు తోడున్నాడు ఆయన ఎక్కడికి వెళ్ళిపోయినా అంటే రాజులు యాక్చువల్గా యుద్ధాలకు వెళుతూ ఉంటారు ఏమంటే యుద్ధాల్లో ఒకసారి శత్రువులు పెరిగిపోయినప్పుడు శత్రువులు వ్యూహాలు చాటుమాటుగా వచ్చినప్పుడు ఓడిపోయే పరిస్థితులు కానీ హిజ్కియా లైఫ్లో ఎక్కడ కూడా ఓడిపోయిన అనవలు లేవు కారణం ఏంటంటే హిజ్కియాకు అన్ని వేళలో తోడుగుంది ఎవరంటే యహోవా తోడుగున్నాడు దేవుడు హిజ్కియాకు తోడై ఉన్నాడు సో తాను వెళ్ళిన చోటు నెల అతనికి జయం కలిగింది ఈ రోజున రెండు విషయాలు మనం విన్నాం దేవుడు మనకు తోడుంటే అన్ని విషయాలు వర్దిలుత చేసే ప్రతి పని సఫలమవుతుంది రెండవదిగా ఆయన మనకు తోడుగా ఉంటే ఎక్కడికెళ్ళిపోయినా ఏ పని పూనుకున్నా అంత విజయమే అపజయం అనేది ఉండదండి ఇక మూడో మాట మీకు చూపించి నా వాక్య భాగంలో నేను ముందుకు వెళ్తాను కీర్తన గ్రంథం తొంభై ఒకటో కీర్తన పదిహేనవ పదిహేనవ చరణాన్ని మనం చదువుకుందాం అతడు నాకు మొర్ర పెట్టగా నేను ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతని విడిపించి అతని గొప్ప చేసేదను ఏమంటే మూడో మాటగా మనం చదువుకున్నట్లయితే అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను వారి శ్రమలో నేను వారికి తోడుగా ఉంటాను చూడండి మీరున్న శ్రమలో నేను తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాను ఆయన తోడుగా ఉంటే మనకు జరిగే మూడవ గొప్ప ధన్యత శ్రమలో నేను నీకు తోడుగా ఉంటా నీ శ్రమకాలం వచ్చినప్పుడు నీకు ఎవరు నిన్ను నీ దగ్గర ఉన్న నీ దగ్గర లేకపోయినా సహజంగా మనాలు ఉంటారు చూడండి అన్నీ బాగున్నప్పుడు పరిస్థితులు అన్నీ బాగున్నప్పుడు మనం బాగా మంచి ఒక పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎక్కడెక్కడ లేని బంధుత్వాలన్నీ కలుపుకుంటారు ఎక్కడెక్కడ లేని వాళ్ళందరూ దగ్గర అయిపోతారు ఏమండి మన అందరం పలానా పల మన చుట్టాల మనంతా ఒకటే ఊరు ఒకటే ఇంటి పెరటోళ్ళం ఒకటే కులపోలం మీ నాన్నగారి మా నాన్నగారి మీ ముత్తాతలు ఇల్లు మా ముత్తాతలు ఇల్లు పక్క పక్కనే ఎక్కడ బంధుత్వాలు చూడండి నీకు నాకు బంధుత్వం లేదు మన ముత్తాతల బంధుత్వాలు ఉన్నాయంటే ఇంటి వెనక మన ఎక్కడెక్కడో బంధుత్వాలు ఎందుకు ఈ బంధుత్వాలను ఎక్కడి నుంచి కలిసి వచ్చినాయి అంటే మన పరిస్థితులు బాగున్నాయి కాబట్టి ఆఫ్ కోర్స్ ఒకవేళ మన పరిస్థితులు ఏమైనా కొంచెం ఓష్టిగా మారిపోయినాయి కొంచెం బ్యాడ్ పరిస్థితులు ఎదురైనాయి ఏమండి ఇంతకు మునుపు మనతో బంధుత్వాలు పెంచుకుని లేనిపోని వరసలన్నీ కలుపుకుని వచ్చారే వాళ్ళలో ఒక్కడన్నా మనకు తోడుంటాడా కొంచెం మన పరిస్థితులు లేదన్నప్పుడు అంత ఎందుకండి గట్టిగా మనకు లక్ష రూపాయలు అప్పు ఉంటే ఒక్కడ మనం బలకరించాడు కారణం ఏంటంటే ఆ అప్పు ఇండి ఎక్కడ అడుగుతామని భయం మళ్ళీ లేకపోతే నాకున్న అప్పు ఆడి మీద ఎక్కడ అని భయం కానీ నా ప్రభు వాగ్దానం చేస్తున్నాడు నీ ఉన్న శ్రమలో ఎవరు నిన్ను విడిచిపెట్టినా కన్నీరు పెట్టవలసిన అవసరంలా ఎదిగో నేనున్నా నీకు తోడుగా ఉంటాను ఆయన మనకు తోడుగుంటే మనకు కలిగే మూడో ఆ ధన్యత మనం వింటూ ఉన్నాము అతనిని విడిపిస్తాను అంటే మనం ఏ శ్రమలో ఉన్నామో ఆ శ్రమ నిన్ను విడిపిస్తాను అంటున్నాడు ఆ శ్రమ నుంచి విడిపించాక నేను నిన్ను గొప్ప చేస్తాను గొప్ప చేస్తాను ఎవరు ఊహించలేనంత గొప్ప చేస్తాడు ఎవరు అందుకోలేనంత గొప్ప చేస్తాడండి అంటే మన పరిస్థితులను ఎంత చక్కగా మారుస్తున్నాడు సహజంగా మనం అనుకుందాం మనకేదన్నా అను సంఘటనలు ఎదురైతే ఎవరైనా కొంతమంది ఆప్తులు ఆ శ్రేయోభిలాషులు ఆత్మీయులు మన దగ్గరికి వచ్చి పలకరించి ఏమండి బాధపడకండి అందరికీ వస్తున్నాయి మనకే కలుగుతాయి దిగులు పడకండి ఏమాత్రం వేదన చెందకండి పర్లేదులేండి దేవుడు ఉన్నాళ్ళండి దేవుడు ఉన్నాళ్ళని మాట్లాడి నాలుగు మాటలు మాట్లాడి వెళ్ళిపోతారు కానీ మనం ఉన్న శ్రమ నుంచి ఎవరైనా విడిపించగలరా మనకున్న కష్టం నుంచి ఎవరైనా బయట పడేయగలరా మనకున్నటువంటి ఈ ప్రాబ్లమ్స్ నుంచి ఎవరైనా సొల్యూషన్ ఇవ్వగలరా అంటే ఎవరు లేరు నాలుగు మాటలు మాట్లాడి వెళ్ళిపోతారు తప్ప మనకున్న శ్రమ నుంచి ఎవరు మనల్ని విడిపించలేరు కానీ ప్రభు తోడుంటం ద్వారా ఆయన మనకు చేస్తున్న మూడో వాగ్దానం నీవున్న శ్రమలో నేను నిన్ను విడిపిస్తా ఆయన మనకు తోడుగా ఉండటం ద్వారా మన శ్రమల్లో నుండి విడుదల ఏ శ్రమలో మనం ఉన్నా ఏమంటే ఒక్క మాట ఆయన వల్ల కాని దేవుందండి ఒక రోజున యేసుక్రీస్తు ప్రభు వారు ఆ తర్వాత ఆయన శిష్యులు అందరూ కలిపి ఒక పడవలో బయలుదేరి సముద్రం మీద అద్దరికి అండి ఏదో పరిచేరే పని మీద వెళుతూ ఉండగా ఆ ఉన్నంతలో ఉండ ఉన్న పలంగానే ఆ సముద్రం అంతా గాలి తుఫాను ఇక బీభత్సం మొదలైపోయింది ఆ అంతంత ఎత్తు మీద అలలు ఎగసిపడుతున్నప్పుడు వీరికి భయం ఏమేస్తుందంటే ఎక్కడ వీరున్న పడవ ఇరిగి పోయి ఎక్కడ వీళ్ళందరూ సముద్రంలో మునిగిపోతారని భయం పడి ఇక ఎవరకాల కలవరం ఏమండి ఆ సముద్రంలో వీళ్ళకి తోడు ఎవరు వస్తారండి అందరూ అయోమయ పరిస్థితులు ఉన్నారు వీళ్ళొక్కలే చిక్కుబడిపోయిన పరిస్థితులు ఇక ఎవ్వరు తోడు లేరు ఏ శుక్రీస్తు ప్రభువారేమో ఆయన అర్ధరాత్రి కదండి శరీరం తున్నాడు కదండి అలసట మీదో లేక పరీక్షించడానికో ఆయన ధోని అమరం మీద తలవాల్చుకుని నిద్రిస్తున్నట్లుగా ఉన్నాడు ఈ లోపల అక్కడ ఉన్నటువంటి ఒక భక్తుడు మేము ఈ ఈ సముద్రంలో మునిగిపోతుంటే ఈ తుఫాను తుఫాను మధ్యన నష్టపోతుంటే నీకు ఏమాత్రం చింతలేదేంటయ్యా అంటే ఆయన వారితో కూడా ఉన్నాడు కాబట్టి ఏమంటాడు తెలుసా లేచి వారికి సంతోషంగా ఉండట కొరకు ఆయన గాలిని గర్దించగా సముద్రం మిక్కిలి నిమ్మలమైపోయింది అట్టండి అంటే ఆలోచించాలి ఆ రోజున ఆయన ఉన్నాడు కాబట్టే కదా వారున్న శ్రమలో నుండి వారిని విడిపించాడు వారున్న శ్రమ నుంచి వారిని తప్పించాడు ఈ రోజున నీ జీవితాన్ని ఏ శ్రమ అల్లకల్లోలం చేస్తుందో ఈరోజు నీ వ్యాపారాన్ని ఈరోజు నీ విద్యా వ్యవస్థను ఏ శ్రమ ఏ సమస్య అల్లకల్లోలం చేస్తుందో ఏ శ్రమ వల్ల నీకు నెమ్మది లేకుండా పోతుందో ఏ కష్టం వల్ల నీకు కంటి మీద కునుకు లేకుండా పోతుందో ఏ శోధన వల్ల ఏ ఇరుకుల వల్ల నీ జీవితంలో కడుపు నిండా తిండి లేకుండా పోతుందో ఒక్కసారి కూర్చుని ఆలోచించు ఆ రోజున నడి సముద్రాన్ని అర్ధరాత్రి వేళ యేసుక్రీస్తు ప్రభు శిష్యులతో కూడా ఉన్నాడు కాబట్టి ఆయన లేచి గాలిని సముద్రాన్ని మిక్కిలి నెమ్మల పరిచేశాడు అంటే వారున్న శ్రమలో నుండి వారిని విడిపించాడు ఈ రోజున ఈ వాక్యాన్ని వింటున్న ప్రియులందరికీ మనవి ఆయన మనకు తోడుగా ఉంటే మనకు కలిగే ధన్యతలు దేవుడు యుగ సమాప్తి వరకు నేను నీతో కూడా నన్ను భయపడాల్సిన అవసరం లేదు ఎవరు నిన్ను విడిచిపెట్టినా ఎవరి నీ పేరును మర్చిపోయినా ఎవరు నీకు తోడుగా రాకపోయినా నీవు ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఎందుకంటే ఇదిగో నీ దేవుడన నేను యుగ సమాప్తి వరకు సదాకాలము నీకు తోడుగా ఉన్నాను నేను నీకు తోడుగా ఉండి నిన్ను వర్ధిల్ల చేస్తా నేను నీకు తోడుగా ఉండి నీ చేతి పనులన్నీ సఫలపరుస్తా నేను నీకు తోడుగా ఉండి నీవు వెళ్ళు చోటు నెల నీకు విజయాన్ని కలిగిస్తా నేను నీకు తోడుగా ఉండి నీ శ్రమంలో నుండి విడిపించి నిన్ను గొప్ప చేస్తా గొప్ప చేస్తా ఆలోచిస్తే ఆయన మనకు తోడుగా ఉండటం ద్వారా మన పరిస్థితులు ఎలా మారిపోయి చూసారా ఆయన మనతో కూడా ఉండటం వల్ల ఆయన మన పక్షాన్ని ఉండటం వల్ల మన పరిస్థితులు ఎలా వర్దిల్ చూసారా ప్రియులరా మరి దేవుడు మనకు తోడుగా ఉండాలంటే ఈ వాక్యాన్ని ఉంటుంది చాలా మందికి అనిపిస్తుంది అయ్యా ఆ రోజున యువసేపుకు తోడున్నావు ఆ రోజున రాజైన హిజికియాకు తోడున్నావు ఆ రోజున నీ శిష్యులకు తోడుగా ఉన్నావు ఆ రోజున అక్కడ ఉన్న వారందరికీ వాగ్దానం చేస్తాను నేను తోడుగా ఉంటానని మరి నాకు కూడా తోడుగా ఉండయ్యా నా పరిస్థితులు మార్చాయ్యా నా వెన్నంటే ఉండి విజయాన్ని ఇవ్వయా నా చేతి పనులన్నీ సఫలపరిచయ్యా అయ్యా నా శ్రమంలో నుంచి నన్ను విడిపించాయా అని కోరుకుంటున్నారు కదండి కోరుకున్నారు కదండి మరి దేవుడు ఎవరికి తోడు ఉంటాడు ఆయన మనకు కూడా తోడుగా ఉండాలంటే మనం ఏం చేయాలి ఒకే ఒక్క మాట మీకు చూపించి నా వాక్య భాగం నేను ముగిస్తానండి చూద్దాం సముయలు మొదటి గ్రంథం సొమయ్యలు మొదటి గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం పద్నాలుగవ వాక్యాన్ని మనం చదువుకుని వాక్యాన్ని ముగించుకుందాం మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తించగా యహోవా అతనికి తోడుగా ఉండెను ఇక్కడ దావీదు మనకు కనపడుతూ ఉన్నాడు ఎవరి దావీదు దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడటండి కారణం ఏంటి పై లైన్లో మనం చూసాం కాబట్టి దావీదు సమస్త విషయములలో అన్ని పనుల్లో అన్ని విషయాల్లో సుబుద్ధి కలిగి ప్రవర్తించాడటండి సుబుద్ధి అంటే దాన్ని రెండుగా విభాగిస్తే సు అనగా మంచి బుద్ధి అనగా ప్రవర్తన అంటే ఇప్పుడు దావీదు ఎలాంటి ప్రవర్తన కలిగి డు మంచి ప్రవర్తన మంచి నడక మంచి క్రమశిక్షణ మంచి ఆలోచనలు అంటే తన శిరస్సు నుంచి హరిపాదం వరకు తన జీవితం అంతట్లో కూడా తను మంచి ప్రవర్తన కలిగి ఉన్నాడు మంచి నడవడి కలిగినాడు మంచి ఆలోచనలు కలిగినాడు మంచి కలిగి కలిగినాడు కాబట్టి అంటే ఒక్క మాట మీకు చెబుతున్నాను నేను మన ప్రవర్తన బాగుంటే మన నడకలు బాగుంటే మన ఆలోచనలు బాగుంటే మన క్రియలు బాగుంటే మన మన బుద్ధి బాగుంటే ఆయన ఖచ్చితంగా మనకు తోడుంటాడండి దావీదుకు తోడుగా ఉన్న దేవుడు ఈరోజున మనకు తోడుండడా యోసేపుకి హిజ్కియాకి శిష్యులకు అక్కడ ఉన్న వారందరికీ తోడుగా ఉన్న దేవుడు ఈ రోజున సరాసరి నీకు వాగ్దానం చేశాడండి నీవు భయపడాల్సిన అవసరం నేను నీకు తోడుగా ఉంటానని మరి ఆయన మనకు తోడుగా ఉండాలంటే మనం ఏం చేయాలో కూడా విన్నాం సుబుద్ధి కలిగి నడవాలి మంచి బుద్ధి మంచి బుద్ధి వాక్యాన్ని విన్న తర్వాత అయినా మన ప్రవర్తన మార్చుకుందాం మంచి ప్రవర్తన కలుగుందాం దేవుని తోడును పొందుకుందాం దేవుని సహవాసాన్ని అందుకుందాం దేవుడిచ్చే గొప్ప ధన్యతలు మరి పొందుదాం చిన్న ప్రార్థన చేసుకుని ఈ పరిచయం ముగించుకుందాం అందరు తలలో ఉంచి కనులు మూసుకుని ప్రార్థనలు ఏకీవించగలరని మనవి పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి నీ కృపగలిగిన ఘనమైన నామాన్ని బట్టి నిండు మనసుతో హృదయపూర్వకంగా స్థుతులు స్తోత్రాలు అందనాలు చెల్లిస్తూ ఉన్నాం మరొక్కసారి ఈ మంచి సమయంలో ప్రియులందరితో కూడా నీ చిత్తాన్ని అందించడానికి కృప చూపించి బలపరిచి నిలబెట్టిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తు అయ్యా ప్రతి మాట నీవు సెలవిచ్చింది ప్రతి వాగ్దానం మీరు అందించింది మీ మాటను ఇదిగో ప్రభ నీ సేవకుడిగా ఇదిగో ప్రభ ఈ మధ్యవర్తిగా ప్రజలందరికీ అందించడం జరిగింది అయ్యా విన్నవారందరూ కూడా ఆహ్లాదంతో ఉంటే సరిపోదు నాయన ఆ వాక్యానుసారమైన జీవితాన్ని నడిచి నీ తోడును పొంది బైబిల్ గ్రంథంలో మీరు ఉదహరించిన భక్తులకు మళ్ళీ వర్ధిల్లే భాగ్యాన్ని విజయాన్ని పొందే భాగ్యాన్ని సఫలపరితమైన జీవితాన్ని పొందే భాగ్యాన్ని శ్రమల నుండి విడిపించబడే భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ప్రజలందరికీ అందించడానికి మా వెన్ను తట్టి మమ్మల్ని ప్రోత్సాహపరుస్తున్న ప్రియ స్పాన్సర్లందరినీ మరొకసారి మీ దేగలని హస్తాలకు అప్పగిస్తున్నాను ఇదిగో ప్రభా స్పాన్సర్ చేసిన బిడ్డలందరినీ ఎహమందు పరమందు సమృద్ధిగా వారిని దీవించమని ప్రార్థిస్తున్నాను ఇంకా మీ చిత్తం అయితే రాబోతున్న దినాల్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ నిరాటంకంగా కొనసాగించే కొరకు ఇంకా అనేక మంది స్పాన్సర్స్ను లేవనెత్తి ఈ పరిచయం అభివృద్ధి చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను అలాగే ఇదిగో ప్రభా ఈ టెలివిజన్ ద్వారా ఈ ప్రార్థన లేఖిస్తున్న వారు చాలా మంది బలహీనులుగా సమస్యలతో వ్యాధనతో వ్యాధులతో బాధపడుతున్న వారు

ఈ పరిచయ ప్రోత్సాహపరచాలనుకుంటే మా చిరునామా హోలీ ప్రేమ్ మినిస్ట్రీస్ డోర్ నెంబర్ ముప్పై రెండు డాష్ ఇరవై ఆరు డాష్ నూట పంతొమ్మిది బై ఐదు మెయిన్ రోడ్ మసీద్ దగ్గర మారుతి నగర్ విజయవాడ నాలుగు మా ఫోన్ నంబర్స్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ ఫైవ్ త్రీ నైన్ Nine eight four nine two nine six seven nine three. My phone numbers: nine eight double six three seven four five three nine. nine eight four nine two nine six seven nine three. nine two nine six seven nine three. God bless you.